అమెరికా సుప్రీంకోర్టు తీసుకున్న హిస్టారిక్ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రెసిడెంట్ లెవెల్లో చేసిన పనులకు లీగల్గా ఛాలెంజ్ చేసే అధికారం ఎవరికీ లేదని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. ఈ నిర్ణయంపై TV9 యూఎస్ఏ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమెరికాలో ఒక హిస్టారిక్ డే కింద పరిగణించాలి, ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక హిస్టారిక్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ హిస్టారిక్ జడ్జ్మెంట్ ఏంటంటే, మనకి ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో అమెరికా ప్రెసిడెంట్స్ అందరికీ దాదాపు 200 ఏళ్ల తర్వాత జరిగిన చరిత్రకి ఒక ట్విస్ట్ అన్నమాట ఇది. ప్రెసిడెంట్స్ అందరికీ ప్రెసిడెంట్ కెపాసిటీలో తీసుకున్న డిసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వెసులుబాటు కల్పిస్తూ వారికి ఎలాంటి పనిష్మెంట్స్ లేకుండా ఉండేటట్టు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో 2 రకాల కోణాలు ఉన్నాయి. ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారము ఇది ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో, మన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆయనకి అడ్వాంటేజ్ కింద పరిగణిస్తున్నారు. అయితే ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఏంటంటే, జడ్జ్మెంట్లో ఒకటి ప్రెసిడెన్సీలో ఉన్న డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వారికి జడ్జ్ బేసికల్లీ లీగల్గా ఛాలెంజ్ చేయడానికి ఎనీ ప్రెసిడెంట్ని ఎవరికి అవకాశం ఉండదు, నంబర్ వన్. నంబర్ టూ, ఒకవేళ ప్రెసిడెంట్గా ఉండి వాళ్ళు పర్సనల్ కెపాసిటీలో కనుక వారు కనుక ఏమైనా అవకతవకలు చేస్తే కనుక అది మళ్ళీ స్టిల్ లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చని 2 కోణం వారు బేసికల్లీ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతున్న తరుణంలో ఇది ట్రంప్ బేసికల్ అదొక ఆయన పర్సనల్ విజయంగా పరిగణిస్తున్నారు. అలానే ట్రంప్ క్యాంప్ ఏదైతే ఉందో రిపబ్లికన్స్ అందరూ హర్షం వ్యక్తపరుస్తున్నారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మీద. ఎందుకంటే ప్రత్యేకంగా మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ వారి కేసులన్నీ దాదాపు 75% ఆఫ్ కేసెస్ ఆయన యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న డిసిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆయన పర్సనల్ కెపాసిటీలో తీసుకున్న డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఉన్నాయి ప్రత్యేకంగా చూస్తే. అయితే దాదాపు 75% కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి టోటల్లీ ఈ యొక్క హిస్టారిక్ డిసిషన్ కింద అవి కొట్టేయాల్సిన అవసరం వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకి చూస్తే ట్రంప్ని ఛాలెంజ్ చేసిన 2 స్టేట్స్ ఉన్నాయి. ఒకటి న్యూయార్క్ స్టేట్ ఒకటి ఉంది, ఇంకోటి మనకి చూస్తే జార్జియా అట్లాంటా. అయితే ఇక్కడ 2 కేసులు పెండింగ్లోనే, ఒకటి న్యూయార్క్లో ఆల్రెడీ డిసిషన్ ఇవ్వడం జరిగింది, అలానే మనకు చూస్తే జార్జియాలో కూడా డిసిషన్ ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని ఫర్దర్గా ఈ 2 స్టేట్స్ ఎలా ఛాలెంజ్ చేయబోతాయి అనేది మనం ముందు చూడాల్సింది ఉంది. అయితే ప్రస్తుతం మనకి ఇవాళ చూస్తే డొనాల్డ్ ట్రంప్ వారి స్టేట్మెంట్లో వారు ఇవ్వటం జరిగింది ఏంటంటే, ఇది మనకి చాలా సుదినమని వారికి గొప్ప విక్టరీ కింద పరిగణిస్తున్నారు. అండ్ ప్రస్తుతం పోల్స్ కూడా తనకి చాలా ఫేవరబుల్గా ఉన్నాయని, తన క్యాంపెయిన్ ఇంకా 2 ఎత్తుగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మనం డిబేట్లో కూడా చూస్తే డెమోక్రాట్ పార్టీ వాళ్ళు, వారి లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో, మనకి జో బైడెన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఉన్నారో, జో బైడెన్ గారు వారు పర్ఫార్మెన్స్తో కొంత డిసప్పాయింట్మెంట్ కూడా డెమోక్రాట్ పార్టీలో ఉంది. అయినా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళటానికి ఇంకా కొంచెం సన్నిద్ధం అవుతున్నా, కానీ వారికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే లీడర్షిప్ క్రైసిస్ కూడా ఉంది. ఆ లీడర్షిప్ క్రైసిస్ క్రియేట్ చేయాలంటే అదొక పెద్ద ప్రాబ్లంగా వాళ్ళు పరిగణిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు లీడర్షిప్ క్రియేట్ చేయాలంటే ఇంకొక 4 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, కాబట్టి అదొక ఛాలెంజ్ వారికి. అయితే ఆయన వయసుతో పాటు ఆయన స్టామర్ అవుతున్నారని ఫస్ట్ డిబేట్లో, అలాంటి సిచ్యువేషన్లో కొంత నర్వస్నెస్ ఉంది డెమోక్రాట్ పార్టీ క్యాంప్లో. అదే మనము చూస్తే డొనాల్డ్ ట్రంప్ క్యాంప్లో చూస్తే వీరందరూ ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ఉత్సాహంతో వీరు క్యాంపెయిన్ ఇంకా మరింత ఎత్తున, వీరు ఆల్రెడీ ప్రచారం ఇంకా మరింత ఎత్తున చేస్తున్నారు. అయితే ఇప్పుడు డెమోక్రాట్స్ ఈరోజు డిసిషన్ గురించి వారి కామెంట్ ఏంటంటే, డెమోక్రాట్స్ వారి కామెంట్ ఏంటంటే, ప్రస్తుతం ప్రెసిడెన్సీలో ఎనీ ప్రెసిడెంట్ ఫ్యూచర్లో కనుక వారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో ఉన్న వారిని వాళ్ళ పర్సనల్ వెంజెన్స్ కోసం ఎవరినైనా అటాక్ చేయమని చేయించి అది గనక అలాంటి డిసిషన్ తీసుకుంటే, ఇప్పుడు వచ్చిన ఏదైతే జడ్జ్మెంట్ ఉందో ఈ జడ్జ్మెంట్ కింద ఆ ప్రెసిడెంట్ ఎక్స్క్యూజ్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రెసిడెంట్ కెపాసిటీలో వాళ్ళు డిక్లేర్ చేయరు కదా ఇది పర్సనల్గా వెంజెన్స్ అని. బేసికలీ వాళ్ళు కనుక, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇలాంటిది కనుక జరిగితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉంటే ఈ జడ్జ్మెంట్ వల్ల ప్రెసిడెంట్స్ మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి, ప్రెసిడెంట్స్ పవర్స్ని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే వారు
ఈ జడ్జ్మెంట్ని కాస్త చాలా డిసప్పాయింట్మెంట్ వ్యక్తపరచడం జరిగింది డెమోక్రెట్ పార్టీలో. అలానే జో బైడెన్ కూడా ఈ యొక్క జడ్జ్మెంట్ వల్ల రాబోయే అమెరికా ప్రెసిడెంట్స్కి చేతిలో హయెస్ట్ పవర్ ఉంటుంది, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసి దాన్ని పర్సనల్గా కూడా బేసికలీ ప్రెసిడెంట్ కెపాసిటీలో ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దే ఆర్ ఎక్స్క్యూజ్డ్ ఫ్రమ్ దిస్ అనే కోణంలో వారు కాస్త నిరసన చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తే ఆల్ ఇన్ ఆల్ మనకి ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీ ఆల్రెడీ పుంజుకుంది ఇవాళ డెసిషన్తో, ఎందుకంటే వారు కేసెస్ కొట్టేస్తారని పెద్ద హోప్లో ఉన్నారు. రెండో వైపు డెమోక్రటిక్ పార్టీ కూడా వారి ప్రచారం సాగుతుంది. మొన్న మధ్య $23 మిలియన్ ఫండ్ రేస్ చేశారని చెప్పడం జరిగింది, ఇది మన డిబేట్ తర్వాత, ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత. సో ఆల్ ఇన్ ఆల్ చూస్తే అమెరికన్ పాలిటిక్స్ ఒక వెరైటీ కోణం ఆర్ వెరైటీ టర్న్ తీసుకుంది ఇవాళ హిస్టారిక్ సుప్రీంకోర్టు డెసిషన్తో. సో మున్ముందు రాబోయే 2-3 నెలల్లో, ఎందుకంటే నవంబర్లో ఎలక్షన్స్ కాబట్టి మున్ముందు జరగబోయే పరిణామాలు ఏంటో మనం మరిన్ని రాబోయే రోజుల్లో చూద్దాం. వెంకట్ ములుగుట్ల, TV9, డాలస్ టెక్సాస్.